ఆలోచిస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రారంభించింది. కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులాలకు చెందిన మహిళలు 45 ఏళ్ల నుంచి 60 ఏళ్ల మధ్య వయసు ఉన్న వారికి సాయపడడమే లక్ష్యంగా వైఎస్ఆర్ కాపు నిస్తం పథకాన్ని ఏపీ సీఎం జగన్ ల్యాప్టాప్ బటన్ నొక్కి ప్రారంభించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ అర్హులైన కాపు మహిళలకు ప్రతి ఏడాది 15,000 చొప్పున ఆర్థిక సహాయం చేస్తామని చెప్పారు. ప్రజలందరూ గత టీడీపీ నేటి వైసీపీ ప్రభుత్వం పాలనలోని తేడాలను చూడాలని ఆయన చెప్పారు. గత ప్రభుత్వం ఏం చెప్పింది, ఏం చేసిందో చూడాలంటూ పలు వివరాలు వెల్లడించారు సీఎం జగన్. ప్రతి ఇంట్లో కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఏ అక్క ఆ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఏ అర్హతలు బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు వరుసగా 75,000 ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు మంచి జరిగే దిశగా అడుగులు వేస్తూ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాం. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలకు చెందిన ప్రతి పేద అక్క చెల్లెమ్మకు కూడా ఈ కార్యక్రమం ద్వారా మంచి జరగాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటా ఉన్నాను. దాదాపుగా 235,873 మంది పేద కాపు అక్క చెల్లెమ్మలకు నేరుగా వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో లేకి బ్యాంకర్స్తో కూడా ఇదివరకే మాట్లాడడం జరిగింది. వాళ్ళ పాత అప్పులకు జమ కాని విధంగా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ ద్వారా వాళ్ళ అకౌంట్స్ అన్నీ కూడా అన్ఇన్కంబర్డ్ బ్యాంక్ అకౌంట్స్ చేసిన పిమ్మట ఈ 15,000 రూపాయలు వాళ్లకు డబ్బులు ట్రాన్స్ఫర్ కూడా అవుతుంది. ఈ కాపు నేస్తమనే ఈ కార్యక్రమం ఏదైతే చేస్తూ ఉన్నామో ఎంతో ట్రాన్స్పరెంట్గా ప్రతి ఇంట్లో కూడా 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వయసు గల ఏ అక్క ఆ ఇంట్లో ఉన్నా కూడా ఖచ్చితంగా బియ్యం కార్డుకు సంబంధించిన అర్హతలు ఉంటే చాలు, ఖచ్చితంగా వాళ్ళందరికీ కూడా సంవత్సరానికి 15,000 రూపాయల చొప్పున 5 ఏళ్ల పాటు వరుసగా 75,000 ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మలకు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా, వాళ్ళకు ఆర్థికంగా వాళ్ళు కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా వాళ్ళకు మంచి జరిగే దిశగా